విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నగరానికి వచ్చిన అభాగ్య యువతిని నమ్మించి వ్యభిచార కూపంలోకి దింపారు కొందరు దుర్మార్గులు. ఆమెను 20,000కు అమ్మేశారు. దీంతో ఏడాది కాలంగా నరకం అనుభవిస్తుంది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి తన తల్లిదండ్రులు చనిపోవడంతో పెదనాన్న ఆశ్రయంలోకి వెళ్ళింది. పెదనాన్న ముసలివాడికిచ్చి పెళ్లి చేయడంతో ఆ పెళ్లి ఇష్టం లేక ఆమె ఇంటి నుండి పారిపోయి విజయవాడకు వచ్చింది. విజయవాడ బస్టాండ్లో తనను ట్రాప్ చేసి ఆటో డ్రైవర్ శోభారాణి అనే మహిళకు వ్యభిచార గృహంలో అమ్మేశాడు. ఆమెతో పాటు మరికొంతమంది మహిళలను ఆ కూపంలోకి దింపినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికుల సహాయంతో బయటపడి పోలీసులకు సమాచారం అందించింది. దారి చూపించరా, నేను ఏదో ఒక జాబ్లో మామూలుగా బట్టల షాప్లో ఏదో చేసుకుంటాను, నాకు కొంచెం తల చూపించండి అని అడిగా. అడిగితే ఆయన అన్నాడుగా, సర్లే మాకు చెల్లి ఉంది శోభారాణి, అమ్మ అనుకునిగా తీసుకెళ్తానని. సర్లేండి అని అన్న. ఆ నగలతో పాటు గట్టిన తీసుకెళ్ళి వచ్చిండు. తీసుకొచ్చి శోభకి గొప్ప చెప్పి చెల్లి చెల్లిట్టానని.